ప్రజలకు ప్రైవసీ హక్కు ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అయితే వ్యక్తిగత గోప్యతకు కూడా కొంత పరిమితి ఉంటుందని అన్నారు. అలాగే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడానికి వీల్లేదని అన్నారు సిజేఐ. ప్రతిసారి జాతీయ భద్రత పేరుతో కేంద్రం తప్పించుకోలేదని స్పష్టం చేశారు. పెగాసస్ వ్యవహారంలో నిపుణుల కమిటీ ఏర్పాటు సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సిజేఐ స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందా లేదా అనే అంశంపై ఈ కమిటీ విచారణ జరపనుంది. 2019 నుంచి పెగాసస్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. తగినంత సమయం ఇచ్చైనా సరైన రీతిలో స్పందించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసలు ఈ పెగాసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? పెగాసస్ కుంభకోణానికి సంబంధించి, విచారణ సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా అర్థవంతమైనటువంటి వ్యాఖ్యలు కూడా జరిగింది. వ్యక్తిగత గోప్యానికి సంబంధించి దానికి రాజ్యాంగ పరిశీలనలో అది పరీక్షగా నిలవాల్సి ఉంది. అయితే వ్యక్తిగత గోప్యతకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. జాతీయ భద్రత, అదేవిధంగా తీవ్రవాద నిరోధకం లాంటి అంశాలకు సంబంధించి ఎంత మేరకు జోక్యం చేసుకోవాలో ఆ పరిమితులు కూడా, పరిధులు కూడా ఉంటాయన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు పెగసిస్ కుంభకోణం సంబంధించి, విచారణ సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్ర నేతృత్వంలో సైబర్ ఎక్స్పర్టు నిపుణుడు, అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులను సభ్యులుగా మొత్తం 3 సభ్యులతో ఈ కమిటీ ఈ పరిశీలన చేస్తుంది. అదేవిధంగా అలోక్ జోషి ఈ ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఈ 3 సభ్యుల కమిటీలో ఒక సభ్యుడిగా కూడా ఉంటారు. ఈ మొత్తం కమిటీ కూడా వ్యక్తిగత గోప్యతకు ఏ రకంగా భంగం కలిగింది అన్న అంశాన్ని పరిశీలించడంతో పాటు ఇది పెగసస్ స్పైవేర్ను ఉపయోగించారా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్న అంశాన్ని కూడా చెప్పింది. అదేవిధంగా ఈ మొత్తం 3 సభ్యులతో కూడిన కమిటీ చేసే యొక్క విచారణను సుప్రీంకోర్టు కూడా పర్యవేక్షిస్తుందన్న అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు అని చాలా తేలిగ్గా కొట్టేసే విధంగా మాట్లాడటం వల్లనే సుప్రీంకోర్టుపై ఈ భారం పడింది. సుప్రీంకోర్టు బాధ్యతగా దీన్ని నిర్వర్తించాల్సి ఉంది. రాజ్యాంగ పరిరక్షకులుగా, అదేవిధంగా రాజ్యాంగం కల్పించినటువంటి, వ్యక్తులు కల్పించినటువంటి హక్కులను పరిశీలించే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుందన్న అంశాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా పెగసిస్ వ్యవహారానికి సంబంధించి ఈ కుంభకోణంలో అనేకమైనటువంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, వీళ్ళందరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే విధంగా దొంగతనంగా వాళ్ళ సమాచారాన్ని సేకరించేందుకు ఈ పెగసిస్ స్పైవేర్ను ఉపయోగించారన్నది అభియోగం. వీటికి సంబంధించి అనేక మంది జర్నలిస్టులు, అదేవిధంగా ఎయిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో సహా అనేక మంది ప్రముఖులు, వ్యక్తులు, రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసిందన్న అభియోగాలను ఆధారం చేసుకొని, వాళ్ళు చేసినటువంటి పిటిషన్లను ఆధారం చేసుకుని, వాళ్ళ యొక్క అభ్యర్థులను పరిగణలో తీసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా వార్తా సమాచార సాధనాలు ఆధారంగా వచ్చే సమాచారాన్ని ఆధారం చేసుకుని వేసే ఏ పిటిషన్ అయినా కానీ సుప్రీంకోర్టు ఏ ధర్మాసనం ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించదు, దాన్ని అంగీకరించదు. అయితే వ్యక్తులుగా తమ యొక్క గోప్యతకు భంగం కలిగింది, తమ యొక్క సమాచారాన్ని దొంగతనంగా వినే ప్రయత్నం చేస్తున్నారు అన్న అంశాన్ని ఆరోపణలతో కూడినటువంటి పిటిషన్లు దాఖలు చేయడం వల్లనే ఈ రకంగా పెగసిస్ వ్యవహారంపై, కుంభకోణంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. చాలా సమయం ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేకపోయిందన్న అంశాన్ని కూడా తన యొక్క తీర్పు మధ్యంతరం वो कहा कि वो सफिशियंट नहीं, हम एक्सेप्ट नहीं कर सकते हैं. जो पिटिशनर्स कोर्ट के सामने थे उनको पहली दृष्टि से उनके केस को उन्होंने मानने पाया और इसलिए उन्होंने कमेटी अपॉइंट की है.
कमिटी जो है वो रिटायर्ड सुप्रीम कोर्ट जज ऑनरेबल जस्टिस रविंद्रन के थ्रू हेडेड होगी और उसके जो बाकी मेंबर्स हैं वो जो मैं नोट कर पाया जब जजमेंट पास हो रहा था वो आलोक जोशी, संदीप ओब्राय और तीन टेक्निकल मेंबर्स में नवीन कुमार चौधरी, मिस्टर प्रभाकरम एंड मिस्टर अश्विनी गुप्ता होंगे। और कोर्ट ने 8 हफ्ते के बाद मैटर फिर लिस्ट किया है, इस दौरान कमेटी अपना काम करेगी। कमेटी को रिपोर्ट कब तक देनी है, कुछ कहा है? ये 8 हफ्ते का समय उन्होंने दिया है रिटर्न के लिए और बाकी जो सवाल है मेरे कॉलीग प्रतीक चड्ढा जी हैं वो आंसर करेंगे। कोर्ट हैज मेड इट क्लियर दैट देयर इज अ चिलिंग इफेक्ट टू द right of freedom of expression, particularly for journalists in a democracy. They have said that given the nature of the allegations and the fact that some of the journalists have come forward, I myself appear for 5 journalists, 5 of whose names have been on the Pegasus list. Prem Shankar Jha, SNM Abdi, Paranjoy Guha Thakurta, Rupesh Kumar Singh and Ipsa Shatakshi, all of them have been found to have been hacked by Pegasus, and the court has said that in this kind of environment it's vitally important in a democracy to examine these allegations. Of course, the allegations will be examined in accordance with law. The court said that because it is a writ petition and it's writ jurisdiction, there is a limited fact-finding ability that the court has, and so Justice Ravindran's committee, which has been constituted today, will look into the matter and report shortly in 8 weeks. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించని లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ ప్రసాద్ చెప్పండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ నేతృత్వంలో 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈ పెగసిస్ కుంభకోణంపై విచారణ జరపనుంది. దీంట్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుడితో పాటు అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణుడు అశోక్ జోషి, అదేవిధంగా సందీప్ ఓబ్రాయ్, ఈ జస్టిస్ రవీంద్రన్ ఈ 3 ముగ్గురితో కూడినటువంటి ప్యానల్ కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతుంది. ఈ విచారణ క్రమాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై అసలు ఈ పెగసిస్ స్పైవేర్ను ఉపయోగించారా లేదా అనేకటువంటి ప్రముఖ వ్యక్తులు, సామాజికంగా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై విచారణ జరిపేందుకు ఏమన్నా అవకాశం ఉందా లేదా, లేకపోతే ఇది నిజంగా చేస్తున్నారా లేదా అనే అంశాన్ని స్పష్టం చేసేందుకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇది విధంగా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టే సుప్రీంకోర్టు ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు అడిగిన మేరకు, చాలా ఇచ్చిన సమయం మేరకు కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించినట్లయితే, ఈ అంశంపై ఒక స్పష్టతతో కూడినటువంటి అఫిడవిట్ను దాఖలు చేసినట్లయితే సుప్రీంకోర్టుపై ఈ భారం ఉండేది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టే ఆ బాధ్యతలు తీసుకుంది. 3 సభ్యులతో ఉన్నటువంటి కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టు దీన్ని ఈ కమిటీ చేసే విచారణను పర్యవేక్షిస్తున్న అంశాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా వ్యక్తిగత గోప్యత, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కూడా అనేకటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యక్తిగత గోప్యత ఎంత మేరకు ఉండాలి, దాని పరిధి ఎంత మేరకు, దానికి కూడా ఒక హద్దులు ఉంటాయి అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే జాతీయ భద్రత, తీవ్రవాదం నిరోధించే విషయంలో దీనిపై కొంతమేరకు జోక్యం చేసుకునే అవకాశం ఉంది, కానీ దీన్ని కూడా పరిశీలించాల్సింది అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా పెగసిస్ కుంభకోణం పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా ప్రముఖులు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు వీరందరిపై కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక ఆందోళన ప్రభావాన్ని కూడా చూపించింది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రముఖ జర్నలిస్టులు ఎన్వి రమణ, ఎన్ రాము, అదేవిధంగా అనేకటువంటి సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వీరంతా. రైట్ ప్రసాద్, ఒక్క నిమిషం, ప్రస్తుతం న్యాయవాది మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. Rights of journalists to function freely without state interference. Could you throw light on the observation that have been made by the court? Sir, Hindi kar. Main Hindi mein kar dunga, phir sawal Pratik Chadda ji answer kar denge. Theek hai? आज सुप्रीम कोर्ट की 3 जज की खंडपीठ जो ऑनरेबल चीफ जस्टिस ऑफ इंडिया के द्वारा हेडेड थी, उन्होंने अभी जस्ट जजमेंट दिया है पेगासस मैटर में,
जैसे आप लोगों को मालूम है कि कुछ रिट पिटीशन दायर की गई थी, जो एक पब्लिक इंटरेस्ट लिटिगेशन भी थी कुछ, और कुछ जो लोग इम्पैक्टेड थे जिनका खुद का फोन या सॉफ्टवेयर हैक हुआ था पेगासस, वो भी आए थे कोर्ट के सामने। तो आज जो आंतरिक फैसला जो सुप्रीम कोर्ट का आया है, उसमें सुप्रीम कोर्ट ने एक जॉर्ज ऑरवेल की कोटेशन से सीक्रेसी के बारे में उससे शुरुआत की, और फिर जो राइट टू प्रिवेसी है उसके ऊपर एक लंबा डिस्कशन बताया कि राइट टू प्रिवेसी जो हमारे संविधान में है उसके क्या महत्व है और उसको स्टेट ब्रीच नहीं कर सकता है। उसके बाद उन्होंने डिटेल में एक जर्नलिस्ट का राइट टू फंक्शन विदाउट इंटरफेरेंस, जर्नलिस्ट का सोर्स रिवील नहीं होना चाहिए, इन एस्पेक्ट्स पे भी डिस्कशन है। फिर फाइनली उन्होंने यूनियन ऑफ इंडिया की जो एफिडेविट थी, जिसमें यूनियन ऑफ इंडिया ने एक लिमिटेड एफिडेविट दी थी जिसमें कहा था कि हम कुछ ज्यादा डिस्क्लोज नहीं कर सकते हैं, उसको रिजेक्ट किया। वो कहा कि वो सफिशिएंट नहीं, हम एक्सेप्ट नहीं कर सकते हैं। जो पिटिशनर्स कोर्ट के सामने थे उनको पहली दृष्टि से उनके केस को उन्होंने मानने पाया, और इसलिए उन्होंने कमेटी अपॉइंट की है। कमेटी जो है वो रिटायर्ड सुप्रीम कोर्ट जज ऑनरेबल जस्टिस रविंद्रन के थ्रू हेडेड होगी, और उसके जो बाकी मेंबर्स हैं वो, जो मैं नोट कर पाया जब जजमेंट पास हो रहा था, वो आलोक जोशी, संदीप ओब्राय, और तीन टेक्निकल मेंबर्स में नवीन कुमार चौधरी, मिस्टर प्रभाकरम एंड मिस्टर अश्विनी गुप्ता होंगे। और कोर्ट ने 8 हफ्ते के बाद मैटर फिर लिस्ट किया है, इस दौरान कमेटी अपना काम करेगी। कमेटी को रिपोर्ट कब तक देनी है, कुछ कहा है? ये 8 हफ्ते का समय उन्होंने दिया है रिटर्न के लिए, और बाकी जो सवाल है मेरे कॉलीग प्रतीक चड्ढा जी हैं वो आंसर करेंगे। कोर्ट हैज मेड इट क्लियर दैट देयर इज अ चिलिंग इफेक्ट टू द right to freedom of expression, particularly for journalists in a democracy. They have said that given the nature of the allegations and the fact that some of the journalists have come forward, I myself appear for 5 journalists, 5 of whose names have been on the Pegasus list. Prem Shankar Jha, SNM Abdi, Paranjoy Guha Thakurta, Rupesh Kumar Singh and Ipsa Shatakshi. All of them have been found to have been hacked by Pegasus, and the court has said that in this kind of environment it's vitally important in a democracy to examine these allegations. Of course, the allegations will be examined in accordance with law. The court said that because it is a writ petition and it's writ jurisdiction, there is a limited fact-finding ability that the court has, and so Justice Ravindran's committee, which has been constituted today, will look into the matter and report shortly in 8 weeks. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఇందాక మీరు నిపుణుల కమిటీకి సంబంధించి వివరాలు అందిస్తూ ఉన్నారు, ప్లీజ్ కంటిన్యూ. నవీన్ కుమార్ చౌదరి సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ గుజరాత్ చెందినటువంటి డీన్ ప్రొఫెసరు, అదేవిధంగా డాక్టర్ ప్రభాకరన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అమృత విశ్వవిద్యాపీఠం కేరళ చెందినటువంటి ఈ విద్యాపీఠం చెందినటువంటి నిపుణుడు కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. అదేవిధంగా డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే, మినిస్ట్రీ ఆఫ్ చైర్ అసోసియేట్ ప్రొఫెసరు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై, మహారాష్ట్ర. ఈ ముగ్గురితో కూడినటువంటి ఒక సాంకేతిక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు జరిగింది. వీరంతా కూడా ఈ అంశానికి సంబంధించి ఈ మొత్తం విచారణలో భాగంగా వీళ్ళంతా కూడా విచారణ సాంకేతికమైనటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది. పెగాసిస్ స్పైవేర్ను ఉపయోగించారా లేదా, ఉపయోగిస్తే వ్యక్తిగత గోప్యతకు ఏ రకంగా భంగం కలిగింది, ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు ఏ మేరకు ఆరోపణలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు, ఆ పిటిషన్లో పేర్కొన్నటువంటి ఆరోపణలలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అన్న అంశాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవీంద్రను చాలా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు కూడా ఉంది, ఆయన నేతృత్వంలో ఈ కమిటీ పనిచేసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని వెలువరించేందుకు సుప్రీంకోర్టు ఆ బాధ్యతలు తీసుకుంది. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి, వ్యక్తిగత గోప్యత సంబంధించి ఏ మేరకు ఎంత పరిధి ఉండాలన్న అంశంపై కొన్ని పరిమితులు ఉంటాయి. అదేవిధంగా జాతీయ భద్రత, తీవ్రవాదాన్ని నిరోధించే విషయంలో ఎవరి వ్యక్తిగత గోప్యతను కూడా భంగం కలిగించేందుకు అవకాశం ఉంటుంది, దానికి కూడా కొంత పరిమితి పరిధులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులకు పరిశీలనలో చూసినట్టయితే
ఏ ప్రభుత్వం గాని లేకపోతే వ్యక్తిగత గోప్యత భంగం కల్పించే ఏ చర్యలను కూడా అది ఆ పరీక్షకు నిలబడాల్సి ఉంది కాబట్టి ఈ కమిటీ ఈ వ్యక్తిగత గోప్యతకు ఏ రకంగా భంగం కలిగిందన్న అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ పెగసిస్ కుంభకోణంపై ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సాంకేతికమైనటువంటి నిపుణులతో కూడినటువంటి ఈ కమిటీని ఏర్పాటు చేసి నిజానిజాలను బయటకు తీసేందుకు సుప్రీంకోర్టు ఆ బాధ్యతను తీసుకుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.